మరి కాసేపట్లో గుడిచెర్ల నుంచి సీఎం జగన్ బస్ యాత్ర ప్రారంభం కాబోతోంది. నక్కపల్లి పులపర్తి ఎలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుంటుంది. మధ్యాహ్నం 3:30 చింతపాలెం నుంచి నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. అనంతరం బయ్యవరం కశ్యంకోట అనకాపల్లి మీదుగా చిన్నయ్యపాలెం చేరుకుంటారు. కాకినాడ మేమంతా సిద్ధం సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే నిండు గోదావరి అభిమాన వరద గోదావరి కనిపిస్తోంది అన్నారు సీఎం జగన్. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునేవి కావని వచ్చే 60 నెలల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అన్నారు జగన్. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్రలేస్తుంది అన్నారు. రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోచుకోవడానికి బాబు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు సీఎం. చంద్రబాబు కూర్చోమంటే పవన్ కూర్చుంటారు, నిల్చోమంటే నిల్చుంటారు అంటూ ఎద్దేవా చేశారు జగన్. బి ఫామ్ గాజు గ్లాసుదేనా, యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదేనని కాకినాడ సభలో విమర్శించారు సీఎం జగన్. సీఎం జగన్ పై దాడి కేసులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. పిటిషన్ ని స్వీకరించిన న్యాయమూర్తులు ఇవాళ విచారణకు స్వీకరించే అవకాశం ఉంది. ఇవాళ తిరుపతి జిల్లాలో పర్యటిస్తారు చంద్రబాబు. గూడూరు, పొదలకూరు, సత్యవేడులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇవాళ పిఠాపురంలో పర్యటిస్తారు పవన్ కళ్యాణ్. టీడీపీ నేతలతో అంతర్గత సమావేశంలో పాల్గొంటారు పవన్. అధికారం ఉందని అహంకారంతో సీఎం జగన్ దోపిడీ విధ్వంసానికి పాల్పడ్డారని మండిపడ్డారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సర్పంచులకు విధులు నిధులు అందజేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. జగన్ ను గెలిపిస్తే రాష్ట్రాన్ని గాలి కొదిలేసి ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకున్నారని ఆరోపించారు చంద్రబాబు. అప్పుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు ఆయన. మరో 2 రోజుల్లో తమ మేనిఫెస్టో విడుదలవుతుందని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. ఉత్తరాంధ్రలో 30కి పైగా అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. రాష్ట్రాభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని మరోసారి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి వైసీపీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్య కేసుని ప్రస్తావించారనే ఆరోపణలపై వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. షర్మిల ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టుగా గుర్తించింది ఎన్నికల సంఘం. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నామినేషన్ వేస్తున్న సందర్భంగా నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో వాహనంపై తిరిగారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ఈలోపు నామినేషన్ కి సమయం ముగిసిపోతూ ఉండడంతో హడావిడిగా బైక్ పై వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎన్నికల కోడ్ని టీడీపీ పదే పదే ఉల్లంఘిస్తోందని ఈసీకి మరోసారి ఫిర్యాదు చేసింది వైసీపీ. జగన్ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందంటూ ఈసీ దృష్టికి తీసుకొచ్చింది. హత్యా రాజకీయాలకు టీడీపీ కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆరోపించారు మల్లాది విష్ణు. జగన్ పై జరిగిన దాడి వ్యవహారంలో కూడా ఆ పార్టీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీలోకి రావాలని తమ నేతలకు గంటా శ్రీనివాసరావు ఫోన్లు చేస్తున్నారని ఆరోపించారు అవంతి శ్రీనివాస్. డబ్బిస్తామని సర్పంచ్లను ప్రలోభ పెడుతున్నారని తెలిపారు ఆయన. విజయవాడ నుండి గుడివాడకు గ్రీన్ కారిడార్ రోడ్డు నిర్మించడమే తమ ప్రథమ కర్తవ్యం అన్నారు వల్లభనేని బాలశౌరి. జగన్ పై దాడి కేసులో బోండా ఉమ్మని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో సింగ్ నగర్ కి చేరిన టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 100 కోట్ల విలువైన నగదు, మద్యం, వెండి, బంగారం సీజ్ చేశారు అధికారులు. రాష్ట్రంలో 12,459 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టుగా చెప్పారు ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. 85 ఏళ్లు దాటిన వారికి ఇప్పటికే హోమ్ ఓటింగ్ మొదలైంది అని చెప్పారు. చంద్రబాబు తరపున ఆయన భార్య నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు ముందు కుప్పంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పొంగలూరులో నామినేషన్ దాఖలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి. నామినేషన్ కు ముందు పెద్దిరెడ్డి దంపతులు హనుమంతరాయ దిన్నెలో ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. చీపురుపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. తనను ప్రోత్సహించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి నామినేషన్ పత్రాలు అందించారు. ర్యాలీగా ఆమె కలెక్టరేట్కి వచ్చారు. ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా ప్రచారం చేస్తారు. మెదక్ పర్యటన తర్వాత బెంగళూరు వెళ్తారు సీఎం రేవంత్. అక్కడ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. జూన్ 9న ఢిల్లీ ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరబోతోంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
బయ్యారానికి ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది అన్నారు రేవంత్. కాజీపేటకి మంజూరైన కోచ్ ఫ్యాక్టరీని లాతూరుకి తరలించకపోయారని ఆరోపించారు. కారు షెడ్డుకు పోయింది, ఇక బయటకు రాదు అంటూ కేసీఆర్ కేటీఆర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ కారుని ఇనుప సామాన్లకు వేయాలి అన్నారు ఆయన. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేసీఆర్ కేటీఆర్ చెప్పడం విడ్డూరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. పట్టణ వీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు సీఎం. తెలంగాణ ధనిక రాష్ట్రం అయితే ఎందుకు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని బీఆర్ఎస్ ని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కొత్త ప్రభుత్వం రాగానే కరువు వచ్చిందని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు భట్టి. విద్యుత్ తాగునీటి రంగాల ఆర్థిక స్థితిని వివరించామన్నారు ఆయన. ఇవాళ ముషీరాబాద్ అంబర్పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు కిషన్ రెడ్డి. డోర్ టు డోర్ జీప్ యాత్రలో పాల్గొంటారు. దేశంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే ఖమ్మం ఏం పాపం చేసిందని ప్రశ్నించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం ఒక మంత్రి తమ్ముడు డిమాండ్ చేస్తున్నారని కాంగ్రెస్ అంటేనే కుటుంబ పాలన అని ఆరోపించారు రాజ్నాథ్. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మండో వెంకటేశ్వరరావు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో అభ్యర్థి పరిశీలన తుది స్థాయికి చేరుకుంది. నమ్మక ద్రోహం చేసిన కడియం శ్రీహరి అంతు చూస్తానని ప్రతిజ్ఞ చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. శ్రీహరిని భూస్థాపితం చేయడమే తన లక్ష్యమన్నారు. తెలంగాణలో 17 స్థానాలు గెలవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోందన్నారు సిపిఎం నేత బీవీ రాఘవులు. బీజేపీని నిలువరించడంలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కొనాయిపల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించారు రఘునందన్ రావు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీష్ రావు బీఆర్ఎస్ లో ఉంటారో కాంగ్రెస్ లో చేరతారో తెలియదు అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ 10 ఎంపీ సీట్లు గెలుస్తుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ బస్సు యాత్రతో వార్ వన్ సైడ్ కావడం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఖాయమని జోస్యం చెప్పారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ డిప్రెషన్ తో మాట్లాడుతున్నారన్నారు మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటున్న ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు ఉత్తమ్. త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారు అన్నారు మంత్రి. తమ్మినేని వీరభద్రంను కలిశారు భట్టి విక్రమార్క. ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలని కోరారు ఆయన. తెలంగాణలో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు తమ్మినేని వీరభద్రం. కాంగ్రెస్ కి తమ సహకారం ఉంటుందని చెప్పారు. ప్రజా సమస్యలను దారి మళ్లించడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయన్నారు బండి సంజయ్. కరీంనగర్ లో భారీ మెజారిటీతో గెలుస్తానన్నారు బండి. పొన్నం వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణి అని న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా బీజేపీలోకి వెళతారని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు దానం నాగేందర్. రేవంత్ రెడ్డిని దింపుతామని మాట్లాడుతున్న వారికి 14 సీట్లు గెలిచి సమాధానం చెబుతామన్నారు దానం నాగేందర్. సనత్ నగర్ లో కాంగ్రెస్ కు మంచి ఆదరణ ఉందన్నారు కోట నీలిమ. పార్టీలో విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించుకుని అందరూ కలిసి కాంగ్రెస్ గెలుపుకి కృషి చేయాలన్నారు ఆమె. ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. పార్టీలో తగిన గుర్తింపు దక్కట్లేదన్న మనస్తాపంతో రాజీనామా చేసినట్టు చెప్పారు. ధర్మవరం బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ కు బాసటగా నిలిచారు నిజామాబాద్ పసుపు సాగు రైతులు. ఈసారి బీజేపీ గెలుపు కోసం పనిచేస్తామని చెప్తున్నారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్లో నామినేషన్ పత్రాలు సమర్పించారు కిషన్ రెడ్డి. నామినేషన్ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారని ఎంపీగా తన గెలుపు ఖాయమని అన్నారు పద్మారావు. నిజామాబాద్ నుంచి 2వ సారి ఎంపీగా పోటీ చేస్తున్న ధర్మపురి అరవింద్ అభిమానులు మద్దతుదారుల కోలాహలం మధ్య నిజామాబాద్లో నామినేషన్ దాఖలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీల బతుకులు మారలేదు అన్నారు బీసీ నేత కృష్ణయ్య. దేశ జనాభాలో 56% ఉన్నా రాజకీయ ప్రాధాన్యం దక్కట్లేదని ఆవేదన చెందారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కు సీఎం రేవంత్ హాజరవుతారని చెప్పారు మంత్రి కొండా సురేఖ. మెదక్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామంటూ ధీమాగా చెప్పారు. కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి మాటలకు ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతోంది అన్నారు ఆరూరి రమేష్. వెన్నుపోటు రాజకీయాలకు కడియం కేరాఫ్ అన్నారు. 50 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీలు దివ్యాంగుల అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు నారాయణస్వామి. ఆ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు తాను బరిలో దిగుతున్నానని చెప్పారు.
సత్యసాయి జిల్లా నీలకంఠాపురంలో నవమి వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి సందడి చేశారు. భక్త బృందంతో కలిసి కోలాటమాడారు. నిర్మల్ జిల్లా అల్లంపల్లిలో సీతారామాంజనేయ స్వామి ఆలయం జియర్ గురుకులంలో జూనియర్ కళాశాలని ప్రారంభించారు చిన్నజియర్ స్వామి. ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు చిన్నజియర్ స్వామి. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి ఆదర్శంగా నిలవాలని దీవించారు. పెద్దపల్లి జిల్లా తొగర్రాయి కనుకులలో వడగళ్ల వాన కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైపోయింది. హఠాత్తుగా కురిసిన వర్షంతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడ్డారు. తడిసి రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు రైతులు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ కేజీబీవీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్కి తరలించారు. విశాఖలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు సిటీ పోలీసులు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ట్రాఫిక్ గ్యాడ్జెట్స్ ని ప్రారంభించారు సిపి రవిశంకర్ అయ్యనార్. తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగాయి. పార్వేట మండపం శ్రీగంధం ప్లాంటేషన్ దగ్గర ఎగిసిపడిన మంటలను అటవీ శాఖ సిబ్బంది అతి కష్టం మీద అర్పిశారు. ఏపీలో విపరీతంగా ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో స్వల్పంగా తగ్గాయి ఉష్ణోగ్రతలు. వచ్చే 5 రోజుల పాటు తేలికపాటి వానలు కురిసే అవకాశం కూడా ఉంది. చిత్తూరు డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డిపై అక్రమ మద్యం కేసు నమోదైంది. రాజేష్ కుమార్ రెడ్డి కారు షెడ్లో నిల్వ చేసిన అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ రామ్ కోఠీలో మూతబడిన నవజీవన్ కాలేజీలో జరిగిన తవ్వకాల్లో శ్రీకృష్ణుని విగ్రహం బయటపడిందని భక్తులు పూజలు చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్ప సంఘటనలు మినహా తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. నాగాలాండ్లో 6 తూర్పు జిల్లాల్లో ఓటర్లు పోలింగ్ ని బహిష్కరించారు. ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ డిమాండ్ చేస్తున్న అక్కడి సంస్థలు బంద్కి పిలుపునిచ్చాయి. 3 కూటములతో ముక్కోణపు పోటీ చూసిన తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 39 లోక్సభ స్థానాలున్న తమిళనాడులో ఒకే దఫాలో పోలింగ్ జరిగింది. ప్రముఖులంతా ఓటేసి ఓటర్లను ప్రోత్సహించారు. మండు టెండర్ లెక్క చేయకుండా తమిళనాడులో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తాను ఎంతో నిజాయితీగా పోటీ చేశానని స్పష్టం చేశారు అన్నామలై. ఓటర్లకు బీజేపీ డబ్బు పంచిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు. నివురు గప్పిన నిప్పులా ఉన్న మణిపూర్లో ఎన్నికల సందర్భంగా బాంబులు పేలడంతో ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యారు. దుండగులు ఒక పోలింగ్ బూత్ ని ధ్వంసం చేశారు. అద్వానీ వాజ్పేయి వంటి బీజేపీ దిగ్గజాలు గెలిచిన గాంధీనగర్ నుంచి పోటీ చేయడం తన అదృష్టమన్నారు అమిత్ షా. ఎంపీగా 2వసారి నామినేషన్ దాఖలు చేశారు ఆయన. విదిశా ప్రజలకు సేవ చేసే అవకాశం బీజేపీ నాయకత్వం మరోసారి తనకి కల్పించడం తన అదృష్టమన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. వార్ధాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. గతంలోనూ తాను వార్ధాకి వచ్చానని, అప్పటితో పోలిస్తే ఈసారి జనం చాలా మంది వచ్చారని అన్నారు. కేరళలో జేపీ నడ్డా విస్తృత ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వైనాడ్, కొట్టాయం, పాలక్కాడ్లో రోడ్ షోలు సభలు నిర్వహించారు. కర్ణాటకలోని హుబ్లీలో కాలేజ్ విద్యార్థిని మృతిని నిరసిస్తూ ఏబీవీపీ భారీ నిరసన ప్రదర్శన చేసింది. ఆందోళనలతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని చెప్పారు మేకర్స్. టోనీ కిక్, సునీత జంటగా A3 లేబుల్స్ పతాకంపై ఒక సినిమా మొదలైంది. ఈ సినిమాకి బండి లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలో నటించిన సినిమా మ్యాడ్. ఈ సినిమాకి మ్యాడ్ స్క్వేర్ పేరుతో సీక్వెల్ సిద్ధమవుతోంది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో సూపర్ జాయింట్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.